హలో వివర్స్, నేను మీ డాక్టర్ గర్గ్. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ వెల్. ఈరోజు మనం కొందరు పేషెంట్స్ అడిగిన ప్రశ్నలకి మనం ఆన్సర్ చేస్తాం ఇన్ ఆస్ డాక్టర్ సిరీస్లో. పేషెంట్ అడిగిన క్వశ్చన్, సరోజ గారు, మై ఏజ్ 47, ఐ హ్యావ్ 8.5, 8.2, 6.2 సబ్ సిరోజల్ ఫైబ్రాయిడ్, నో సిమ్టమ్స్, ఓన్లీ హిప్ పెయిన్. ఐ హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్. ఐ నీడ్ సర్జరీ ఆర్ నో సర్జరీ? సో సరోజ గారు, మీ ఏజ్ 47 కన్సిడర్ చేసి 8.5 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్ అంటే పెద్ద ఫైబ్రాయిడే. ఇంకొకటి, మీకు ఎలాంటి సిమ్టమ్స్లో ఉన్నారు అపార్ట్ ఫ్రమ్ ఓన్లీ హిప్ పెయిన్? అంటే పెల్విక్ పెయిన్ ఉండొచ్చు. ఎందుకు మీకు సిమ్టమ్స్ లేకపోవచ్చు? పీరియడ్స్ రిలేటెడ్ లైక్ పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ, ఓవర్ బ్లీడింగ్, ఎందుకంటే ఈ గడ్డ కొద్దిగా సబ్సిరోజల్, అంటే 3 డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్ ఉంటాయి. ఒకటి గర్భసంచి లోపల వైపు, దానికి మనం సబ్మ్యూకోజల్ అంటాం. మధ్యల వైపు అంటే ఇంట్రామ్యూరల్, అంటే కొద్దిగా బయట సైడ్ ఉన్నదాన్ని సబ్సిరోజల్ అంటాం. సో మీకు సబ్సిరోజల్ ఉంది కాబట్టి పీరియడ్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ మీకు ఎలాంటివి ఉండకపోవచ్చు. బయట వైపు ఉంది కాబట్టి బయట ఉన్న మసల్స్ కానీ నర్వ్స్ కానీ, లేకుంటే ఒకవేళ ముంగట సైడ్ ఉంటే యూరినరీ బ్లాడర్, అంటే యూరిన్ పోసే బ్యాగ్ పైన ఒత్తిడి పడి, వెనక వైపు ఉంటే మోషన్ పోయే బ్యాగ్స్ పైన ఒత్తిడి పడి, అలాంటి సిమ్టమ్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో మీకు హిప్ పెయిన్ ఉంది కాబట్టి సబ్సిరోజల్ ఫైబ్రాయిడ్ వల్ల పెయిన్ ఉండే అవకాశాలు, అంటే బికాస్ ఆఫ్ ద ఆ మసల్ ఇంకా నర్వ్స్ పైన ఒత్తిడి పడి మీకు పెయిన్ వస్తుందేమో. సో అదొక సిమ్టమ్సే. పీరియడ్స్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే లోపటి వైపు గడ్డ ఉండక బయట సైడ్ ఉంది కాబట్టి. సో ఒకవేళ పెయిను స్కానింగ్ చూసుకొని ఏమన్నా నరాలపైన, లైక్ నర్వ్స్ పైన కానీ బ్లడ్ వెసల్స్ పైన, కాళ్ళ నుంచి వచ్చే నరాలపైన ఏమైనా ఒత్తిడి పడుతుందా, అది చూసుకోవడం ఇంపార్టెంట్. స్కానింగ్లో అది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అది ఎందుకంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే 8.5 సెంటీమీటర్ బయట వైపు ఉన్నప్పుడు కాళ్ళ నుంచి నరమచ్చ పైన ఒత్తిడి పడేసి, ఆ ఒత్తిడి వల్ల ఆ నరం నొక్కపోయి కింద నుంచి వచ్చే బ్లడ్ కాళ్ళలోంచి జామ్ అయిపోయి డీవీటీ బ్లడ్ క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి కాంప్లికేషన్స్ ఏంటంటే మీకు తెలియకపోవచ్చు, కానీ సడన్గా డీవీ బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీ స్కానింగ్లో లేకుంటే ఫర్దర్గా ఇంకా ఒకవేళ అల్ట్రాసౌండ్ తీసారు అందులో తెలియట్లేదంటే ఎంఆర్ఐ తీయించుకొని ఆ ఒత్తిడి ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డీవీటీ పేషెంట్స్ మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. కావాలంటే డీవీటీ పేషెంట్స్ మీరు అడగండి. ఇది లాంగ్ స్టాండింగ్ మెడికేషన్స్ వెళ్తాయి వాళ్ళకు, 2 ఇయర్స్, 5 ఇయర్స్, కొందరు లైఫ్ లాంగ్ కూడా వాడే మెడిసిన్స్. అందుకే మనం ఆ కాంప్లికేషన్లు ల్యాండ్ అవ్వకముందే మనం దీన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ ట్రీట్మెంట్కు మనం సర్జరికల్ భయపడుతున్నామంటే ఒకసారి స్కానింగ్ తీసుకొని ఆ ఒత్తిడి ఉందా లేదా అది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. హోప్ ఐ కుడ్ సాల్వ్ యువర్ క్వశ్చన్ అండ్ డౌట్. సో మీకు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా డౌట్ కానీ, క్వశ్చన్ కానీ, లేకుంటే సెకండ్ ఒపీనియన్ అనుకుంటే డెఫినెట్గా మీరు ఆ ఇచ్చిన కమెంట్లో కానీ మన లైవ్ సెషన్స్లో మీరు డైరెక్ట్గా క్వశ్చన్స్ నన్ను అడగచ్చు. సో ఐ విల్ ట్రై మై బెస్ట్ టు ఆన్సర్ యువర్ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ అండ్ గివ్ ఒపీనియన్, మై ఒపీనియన్ ఆన్ యువర్ క్వశ్చన్స్. మీ ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ పేషెంట్స్ హూ మే బీ హూమ్ ఫర్ హూమ్ ఇట్ మే బీ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.